దోపిడే. అయ్యో రామ రామ, ఏంటండి దోపిడీ? మనుషులనేమి బతకనివ్వరేటండి? ఏటండి గొడవ? ఎండాకాలం చల్లగా ఉంటుందని, వర్షాకాలం తడిసిపోకూడదని ఏలలేక మెట్రో ఎక్కుతామండి. అక్కడ బాధుడైనా హైదరాబాద్ లో సామాన్యుల్ని ఇంకా బతకనివ్వరా అండి? మధ్య తరగతి బతుకులంటే అంత ఆటలుగా ఉందా? అటు పైకి వెళ్ళలేడు, ఇటు కింద పడుకోలేడు. ఓ నిర్భాగుడైన జీవుని పట్టుకొని ఇలా నలిపేస్తే ఎలాగండి? మమ్మల్ని మెట్రో రైలు ఎక్కనివ్వరా అని అడుగుతాన్నా. ఇదేటండి ఘోరం, నేను ఎక్కడ చూడలేదు. విషయం ఏంటంటేనండే, మెట్రో రైళ్లలో మొన్ననే రాయితీలు తీసేశారు కదండి, అలాంటిదే ఇప్పుడు ఇంకోటండి. అదేనండి, మెట్రో రైళ్లలో అంతా కిక్కిరిసిపోయి జనం వెళ్తున్నా ఇంకా ఆదాయం సరిపోలేదంటండి. అందుకే మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్ కు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారండి. హాయ్, ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలోనే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్తే డబ్బులు ఇచ్చి వెళ్ళాలండి. హాయ్, ఇప్పుడు జనం పెరిగి వాటి మెయింటెనెన్స్ కష్టమైపోతుందంటండి. అందుకే అక్కడ కూడా పే అండ్ యూజ్ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తున్నారండి. హాయ్, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పెయిడ్ టాయిలెట్స్ అన్నమాట అండి. చూశారండి, మెట్రో రైళ్లకి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందండి. మళ్ళీ హైదరాబాద్ లో కొత్త కొత్త మెట్రో లైన్లు వేసేస్తున్నారండి. అంతేకాదు రోయ్, మెట్రో వేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలండి, స్థలాలు ఇవ్వాలండి, కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలండి. మరి ఎవడబ్బ సొమ్మని ప్రజల నుంచి తీసుకుంటున్నారండి? ఇదంతా ప్రజల సొమ్మే కదండి, వాళ్ళు పన్నులు కడితేనే కదండి. అంతేకాదండోయ్, వీళ్ళు వేసే మెట్రో లైనుల్లో ఏమైనా ఇల్లు పోతే అయ్యో వర్తివండి, అవి పబ్లిక్ ఆస్తులే కదండి. హాయ్, మరి గవర్నమెంట్లు ఇచ్చేవి పబ్లిక్వి తీసుకొని ప్రజలకి రాయితీలు ఇస్తే తప్పేంటండి? చెప్పేదేమో పబ్లిక్ కోసమంటారండి, తర్వాత చూస్తే బాధుడే బాధుడండి. ఏంటండి ఇదంతా? పాపం, అక్కడ చేసే ఉద్యోగులకి జీతాలు కూడా చాలా తక్కువటండి. వాళ్ళు మొన్న బంద్ అంటూ అడావులు చేశారండి, నోరు నొక్కి మరీ మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారండి. హాయ్, ఏమండ అసలు ఈ మెట్రో గొడవేటో ప్రజలే ఆలోచన చేయాలండి. హాయ్, అదిగో చూడండి ఆ పెద్ద ఆయన ముఖేష్ అంబానీని, ఆయనకు బిజినెస్ సూత్రం ఉందండి. హాయ్, జనానికి అన్ని ముందు అలవాటు చేస్తారండి, అలవాటు అయ్యాక అది ఇది కూడా ముక్కు పిండి వసూలు చేస్తారండి. ఏంటి చేశారంటారా? ఇంటర్నెట్ అలాగే కదండి చేశారు, జనానికి బాగా అలవాటు చేశారు. ఇప్పుడు ఒకటే వాయింపండి, ఈపు వాచిపోతున్న ఈయనరండి. హాయ్, అంత గట్టిగా ఈపు సపు చేసేస్తున్నారండి. ఒకప్పుడు మన పాటలేవో పడి సచ్చి సెడి సిటీ బస్సుల్లో వెళ్తా అంటే మెడ పట్టుకు లాగి మెట్రో రైలు రుసి చూపించారండి. మనవన్నీ డిస్కౌంట్ వీక్నెస్లు కదండి, మెట్రోలో రాయితీలు అనగానే అటు పరుగులెట్టాం. అంతే, ఆ సరదా తీరిపోయింది, వాటిని కత్తిరించి పడేశారు. ఇప్పుడు టాయిలెట్లకు వెళ్ళాలన్నా మెట్రో పంచ్ కార్డు చూపించాలి లేదా డబ్బు కట్టాలి. ఆయ్, ప్రభుత్వం కూడా కమర్షియల్ అయిపోతే ఎలాగండి? ఆయ్, దిపిడే.